ఇక కరోనా కట్టడిలో భారత్ కు అండగా ఉంటామని అనేక దేశాలు ప్రకటిస్తున్నాయి. 100 మిలియన్ డాలర్ల వైద్య సామాగ్రిని పంపుతున్నట్టు అమెరికా ప్రకటించింది. మరోవైపు భారత్ లో ఉన్న అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వీలైనంత త్వరగా ఇండియా నుంచి బయటపడాలంది. భారత్ను కరోనా కమ్మేస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇండియాకు మద్దతుగా ఇప్పటికే పలు దేశాలు ముందుకొచ్చాయి. అమెరికా కూడా సాయం ప్రకటించింది. భారత్కు 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని సరఫరా చేస్తామని తెలిపింది. వీలైనంత త్వరగా వైద్య సామాగ్రిని పంపే ఏర్పాట్లు చేస్తుంది. కోవిడ్ కు సంబంధించిన అత్యవసర పరికరాలు భారత్ కు చేరబోతున్నాయి. 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల N95 మాస్కులు, 1 మిలియన్ ర్యాపిడ్ కిట్లను అమెరికా పంపిణీ చేస్తుంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీ సామాగ్రిని కూడా పంపిస్తుంది. 20 మిలియన్ డోసులు తయారీకి వ్యాక్సిన్ సామాగ్రి ఉపయోగపడుతుంది. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే యుఎస్ ఎయిడ్ కింద 23 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నామని అమెరికా ప్రకటించింది. యుఎస్ ఎయిడ్ తరపున త్వరలో 1000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేస్తామంది. రష్యా కూడా వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని భారత్కు పంపించింది. 2 విమానాల్లో 20 టన్నుల వస్తువులను సరఫరా చేసింది. వైరస్పై పోరులో భారత్కు కెనడా కూడా సాయం ప్రకటించింది. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెడ్ క్రాస్ సొసైటీల ద్వారా 74 కోట్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్ నుంచి తక్షణ సాయంగా 100 వెంటిలేటర్లు, 95 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు భారత్ కు చేరుకున్నాయి. భారత్ లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ఐక్యరాజ్య సమితి గమనిస్తుంది. సాయం అందించేందుకు తాము కూడా సిద్ధమని ప్రకటించింది. కరోనా కట్టడికి ఐక్యరాజ్య సమితి నుంచి సిబ్బందిని పంపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపింది. మరోవైపు భారత్ లో పరిస్థితులపై పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. విమానాల రాకపోకలపై ఆంక్షలు పెడుతున్నాయి. భారత్ లోని అమెరికన్లకు బైడెన్ ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు చేసింది. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున వీలైనంత త్వరగా భారత్ నుంచి బయటపడటం మంచిదని సూచించింది. ఇండియాలో వైద్య సదుపాయాలు పరిమిత స్థాయిలో ఉన్నాయని గుర్తు చేసింది. ఇండియా అమెరికా మధ్య నడుస్తున్న విమానాలు ఎంచుకోవడం ఉత్తమమని చెప్పింది.